సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మళ్ళీ హైడ్రా కూల్చివేతలనే మొదలని, అయితే తాజాగా చూసుకుంటే హుజూర్ నగర్ లోని ఏదైతే రోడ్డు ప్రక్కల ఉన్న కొన్ని చేతి వృత్తులకు సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ షాపులన్నీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒక మంగళ వ్యాపారస్తుడు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా తన అక్కడ బుల్డోజర్ అడ్డం పడి నన్ను చంపిన తర్వాతే నా షాపును కూల్చండి, నా బ్రతుకు తీరు నా జీవనాధారం ఇదే, ఇప్పుడు దీన్ని కూల్చేస్తే నా బ్రతుకు ఎలాగా, నా కుటుంబ సభ్యులు ఎలా బతుకుతారు, నేను ఎలా బ్రతకగలుగుతాను అనేటట్టు చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈవెన్ ఎవరైతే ఆ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కానీ ఇటు సంబంధించిన హైడ్రా అధికారులు కానీ మెయిన్గా బుల్డోజర్లు ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే తిన అడ్డం పడుతున్నా కానీ తన పని తను చేసుకుపోతున్నారు, తప్పితే ఎక్కడ కూడా ఈ మంగళ వ్యాపారస్తుడు ఎవరైతే ఆ చేతి వృత్తిదారుడు ఉన్నారో తన బాధని తన గోడుని ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం మనం అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా ఏళ్ల తరపటి నుంచి అదే రోడ్డు పక్కన ఆ షాపులు పెట్టుకుంటూ వాళ్ళ జీవనాధారం అనేది వాళ్ళ కుటుంబ పోషణ అనేది జరుగుతుంది. ఈరోజు తాజాగా చూసుకుంటే ఈ హైడ్రా అనేది వాళ్ళ మీద కూల్చివేతలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటట్టు చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ కూడా కొంత తీవ్ర విమర్శలు అయితే చేయడం జరుగుతుంది. ఆ